గులివర్ ప్రయాణం, లిల్లీపుట్స్ ద్వీపం. లెమ్యునల్ గులివర్ ఇంగ్లండ్లో ఉన్న నటింగ్షన్లో పుట్టాడు. అతని తల్లిదండ్రులు ఎంతో మర్యాదస్థులు. వారికి ఉన్నంతలో వారెంతో సంతోషంగా ఉండేవారు. గులివర్ తల్లిదండ్రులు అతని ఒక సర్జన్ చేయాలని అనుకున్నారు. అయితే గులివర్ తరచుగా ప్రయాణాలు చేయాలని, సముద్రాలన్నీ చుట్టేయాలని అనుకుంటూ ఉండేవాడు. సముద్రాలన్నింటినీ దాటి మునుపెన్నడు ఎవ్వరూ వెళ్ళని ద్వీపాలని కనుగొనాలని ఉంది. ప్రయాణానికి కావలసిన సరైన సూచనలు లేకపోవడంతో గులివర్ తన తల్లిదండ్రుల కోరిక ప్రకారం సర్జన్ అయ్యాడు. అతని ఇంగ్లాండ్లో అతి పెద్ద మెడిక్. తన తల్లిదండ్రులతో ఎంతో ప్రేమగా ఉంటూ బాగా చూసుకునేవాడు. అయితే గులివర్ మనసు, ఆలోచనలు అన్నీ ఎప్పుడూ సముద్రం వైపే ఉన్నాయి. అతను ఎల్లప్పుడూ మెరిసే నీటిలో ప్రయాణం సాగించగలనా అని అనుకుంటూ ఉండేవాడు. ఏళ్లు గడిచిపోయాయి. పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అతను మంచి కొడుకు, మంచి భర్తగా ఉన్నాడు. కాని తన కలని మాత్రం మరచిపోలేకపోతున్నాడు. ఏవండి విషయం, ఏమిటి మీరు బాధగా ఉన్నారు? నాకు ఒక ఉద్యోగం వచ్చింది, అది కూడా షిప్ లో కెప్టెన్ గా. నాకందులో చేయాలనుంది, కానీ నా చింత అంతా నీ గురించి, పిల్లల గురించే. మీ మనసు చెప్పినట్టు నడుచుకోండి. నౌకాయానం మీకు సంతోషాన్ని కలిగిస్తే ఆ పనే చెయ్యండి, కానీ నాకు మాటివ్వండి, సురక్షితంగా తిరిగి మా వద్దకు వస్తారని. గులివర్ తన కుటుంబానికి గుడ్ బై చెబుతూ దక్షిణ సముద్రాలకు నౌకాయానానికి బయలుదేరాడు. అతనికి ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడనిపించింది. కానీ అతనికి ఏమాత్రం అంచనా లేదు తను ఎదుర్కొనే ఛాలెంజ్లు ముందున్నాయని. ఆ రాత్రి సముద్రంలో తుఫాను చెలరేగింది. నీళ్లు కోపాన్ని చూపుతున్నాయి. అలలు నావను ఢీకొడుతున్నాయి. నావ విరిగిపోయి మునిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గులివర్ మునిగిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి ఈద సాగాడు. తన జీవితంలో ఇదే ఆఖరి రోజు అనిపించింది. పెద్ద అల వచ్చి అతని సముద్రంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు గులివర్కు అలా ఏమీ జరగలేదు. ఒక ద్వీపపు ఒడ్డుకు అలలు అతన్ని చేర్చాయి. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. తన వెనుక ఏదో ఉన్నట్లుగా అనిపించింది. కాని అతను ఎంతో అలసిపోయి ఉండడంతో కళ్ళు తెరవలేకపోయాడు. కొంత సమయం గడిచింది. గులివర్ చివరికి మేల్కొన్నాడు. నేను చాలా అలసిపోయాను. ఏంటి, నేను ఇసుకలో ఎందుకు కట్టి పడేసి ఉన్నాను? అయ్యో నా జుట్టు. అతను కిందకి చూడగానే అతి చిన్నగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతి పెద్ద గులివర్ చిన్న వేలంత ఉన్న అతను ముఖం దగ్గరగా నడిచి వస్తున్నాడు. గులివర్ ఎంతో కంగారు పడ్డాడు. నేను మరణించానా? స్వర్గంలో ప్రజలు ఇంత చిన్నగా ఉంటారా? పెద్ద మనిషి, నువ్వు మా లిల్లీపుట్ల ద్వీపంలో ఏం చేస్తున్నావో చెప్పు. మమ్మల్ని నువ్వు తినడానికి వచ్చావా? ఏమిటి, కాదు. మరైతే నువ్వు మా ద్వీపాన్ని దోచుకోవడానికి వచ్చావా? ఏ ద్వీపం? మా ఈ లిల్లీపుట్ల ద్వీపం. ఆగు, నీకు అది ముందే చెప్పాను. నిన్ను బ్లెఫుస్కు పంపించాడా? ఏమిటి, కూ? పెద్ద మనిషి, నీ ఉద్దేశం ఏమిటి? నా పేరు లెమ్యూల్ గులివర్, పెద్ద మనిషి కాదు. నేను అలసిపోయాను. ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీదు. నాకు గుర్తున్నంత వరకు నేను నావ వదిలి దక్షిణ సముద్రంలో మునిగిపోయాను. సైనికుడు గులివర్ అబద్ధం చెప్పట్లేదని తెలుసుకోగలిగాడు. మనం పెద్ద మనిషి గులివర్ను నగరంలోకి తీసుకువెళ్దాం, మహారాజుగారే నిర్ణయిస్తారు. గులివర్ని లాగడానికి 300 గుర్రాలు లాగుతున్న ఒక పెద్ద క్యారేజీని లిలీపుట్లు తెచ్చారు. గులివర్ని నగరానికి తీసుకెళ్లారు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇది నిజంగానే లిల్లీపుట్ల ద్వీపమా? వాళ్ళు నన్ను భిన్నమైన వ్యక్తిగా చూస్తున్నారు. కొత్తవానిగా మీకు భిన్నంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వారికి భిన్నమైన వారే. అంచనాలు, ఇవన్నీ అంచనాలే. మహారాజా, ఈ మనిషి మనకు ఎలాంటి హాని చేయనని చెబుతున్నాడు. నిజానికి అతను ఒక నావ విరిగి నీటి లోతుకు వెళ్ళానని, అలా తను దారి తప్పానని చెబుతున్నాడు. మనం అలాగే అతన్ని నమ్మలేం. మనకి అతను ప్రమాదమే.
లెఫిస్కో అతన్ని మనందరినీ తినమని పంపి ఉంటే? మహారాజా, అతనికి బ్లెఫిస్కో ఎవరో తెలీదు. అతను అతన్ని ఖూ అని పిలుస్తున్నాడు. న్యాయ నిర్ణేతల్లారా, చెప్పండి, అతన్ని నమ్మవచ్చని మీరు అనుకుంటున్నారా? అతను భయపడుతున్నట్టుగా అయోమయంగా కనిపిస్తున్నాడు. అయినా మహారాజా, అతను మనకు అతిథి. మనం తన్ని తాను రుజువు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. రాజు గులివర్ దగ్గరకు వెళ్ళాడు. రాజు ఆ పెద్ద ముఖమున్న పెద్ద మనిషిని జాగ్రత్తగా గమనించాడు. బహుశా అతను రాజు అయి ఉంటాడు. నేను అతనితో మంచిగా ఉంటాను. ఇంగ్లాండ్ తరపున నా యొక్క ధన్యవాదములు మహారాజా. నా పేరు లెమ్యూల్ గులివర్. నేను ఎన్నో దూర ప్రదేశాలను చూశాను మహారాజా. మీ సామ్రాజ్యం అద్భుతమైన ద్వీపం. మునుపెన్నడూ నేను కాలు కూడా మోపలేదు. చాలా అద్భుతం. ఇది అంతా మొత్తం లిల్లీపుట్ల ద్వీపం. మేం మీకంటే చిన్నగా ఉండవచ్చు లెమ్యూల్ గలివర్, కానీ మేమంతా యుద్ధ సైనికులం. ఇందులో నాకేమాత్రం అనుమానం లేదు మహారాజా. మీరు యుద్ధ వీరులకు పెద్ద మనసు కూడా ఉంటుంది కదా. మీ సామ్రాజ్యంలో కూడా పెద్ద మనసున్న వారు ఉన్నారు కదా. అతిథిగా నన్ను ఇక్కడ ఉండనివ్వండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి నిజాయితీ నిరూపించుకోవడానికి. నగరం చూస్తోంది. నేను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. అతను మన అతిథి. అతన్ని మర్యాదగా మనం చూసుకోవాలి. కానీ లిల్లీపుట్ల సురక్షిత కోసం సంకెళ్ళు వేసి లెమ్యూల్ గలివర్స్ కదలికలను గమనించి మరి అతను ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. గులివర్ని విడిచిపెట్టినట్టుగా తీర్పు ఇచ్చిన రాజు నిర్ణయాన్ని విని ప్రజలు సంతోషించారు. గులివర్ నగరానికి దూరంగా ఉన్న కూలిపోయిన గుడిలో ఉండేట్లుగా ఏర్పాట్లు చేశారు. ఆ ఒక్క కట్టడమే ఆ నగరంలో అతనికి అనువైనది. ఒక కాలికి సంకెళ్ళను వేసి అతన్ని కదలకుండా పరిమితం చేశారు. లిల్లీపుట్స్ పెద్ద అతిథిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రతిరోజు ప్రజలు ఊరేగింపులా భోజనాన్ని క్యారేజీల్లో తెచ్చేవారు. వారు అతనికి కొత్త బట్టలు, ఎన్నో గుడ్డల్ని జోడించి కుట్టి తెచ్చారు. లిల్లీపుట్స్ ప్రతిరోజు గుంపులుగా వచ్చి పెద్ద అతిథితో మాట్లాడసాగారు. గులివర్ వారికి ఎన్నో ఆసక్తికరమైన కథలను చెప్పి వారిని నవ్వించసాగాడు. అతను ఒకరి తర్వాత ఒకరిని తన అరచేతిలోకి తీసుకుని వారికి నగరాన్ని పైనుండి చూపేవాడు. ఒకసారి నగరంలో ఒక కార్యక్రమం జరిగింది. లిల్లీపుట్స్ నేల నుండి ఎత్తున బిగించి కట్టిన తాడుపై ఒకరు తర్వాత ఒకరు నడవసాగారు. వారెంతో భయపడుతున్నట్టుగా కనిపించారు. గులివర్కు అర్థం కాలేదు. అతను రాజుని ఏం జరుగుతోందని అడిగాడు. మేము లిల్లీపుషియన్స్ ఎంతో ధైర్యవంతులం, సాహసవంతులం. మీ ఎదురుగా చూస్తున్నది మహారాజా లెమ్యూల్ గలివర్. ఇది సాహసానికి నిజాయితీకి పరీక్ష. ఈ పరీక్షలో గెలిచిన వారిని సైన్యాధికారిగా ప్రకటిస్తాం. కానీ మరి మహారాజా, ఇది ప్రమాదకరంగా ఉంది. తాడు ఎంతో ఎత్తుకు కట్టబడింది. వాళ్ళు పడిపోతే ఏమవుతుంది? వారంతా తీవ్రంగా గాయపడతారు లేదా ప్రాణాలను కోల్పోతారు. వారు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రాణాలు కోల్పోవాలా ఏంటి? కానీ లిల్లీపుష్యన్స్ ఎంతో సాహసవంతులు, గర్వమున్నవారు. మరి వారి ధైర్యాన్ని పరీక్షించడానికి మరో మార్గమే లేదు. గులివర్ దీని గురించి ఒక్క క్షణం ఆలోచించి న్యాయ నిర్ణేతలని ఒక తాడు తెమ్మని చెప్పాడు. న్యాయ నిర్ణేతలు సంతోషంగా అతనికి సహాయపడ్డారు. అతనికి ఆ ఆట నచ్చలేదు. గులివర్ తాడుని ఎన్నో ముక్కలుగా కోశాడు. సురక్షితమైన వలలా చేశాడు. అప్పుడు ఆ బిగించిన తాడుని కింద గట్టిగా కట్టాడు. ఇదిగో, దీన్ని చూడండి. ఇప్పుడు లిల్లీపుషియన్స్ ఈ ఆటలో పాల్గొనవచ్చు. ఎలాంటి ప్రాణ ప్రమాదం లేకుండానే మరియు సామ్రాజ్యంలో సైన్యాధిపతి కూడా అవుతారు. ప్రజలు గులివర్ ఇచ్చిన ఆవిష్కారానికి ప్రశంసించారు. బహుమతిగా రాజు గులివర్ కాళ్ళ నుండి సంకెళ్ళను తీసేశారు. గులివర్ ఇప్పుడు హాయిగా ద్వీపంలో తిరగచ్చు. అతనెంతో సంతోషించాడు. సమయం గడుస్తున్న కొద్దీ గులివర్ లిల్లీపుట్స్ మనసుని గెలుచుకున్నాడు. రాజు ఇప్పుడు తమ ఆంతరంగిక విషయాల్ని అతనితో చర్చిస్తున్నాడు. గులివర్ కూడా ఆ ద్వీపపు శత్రువైన బ్లూఫెస్కో గురించి తెలుసుకున్నాడు. లిల్లీపుట్ మరియు బ్లూఫెస్కో ఇద్దరు ఎన్నో ఏళ్లుగా బద్ధ శత్రువులు. గులివర్ ఆ కథలన్నింటినీ ఎంతో ఆసక్తిగా విన్నాడు. ఒక రోజున
గులివర్ని ప్యాలెస్కు రమ్మని ఆహ్వానించారు. గలివర్, మీరు మాకు సహాయపడాలి. బ్లెఫుస్కో మాపై ఇప్పుడే దాడి చేస్తున్నాడు. గులివర్ సముద్ర తీరానికి వెళ్లి ఓడలు లిలీపుట్ల సామ్రాజ్యం వైపు రావడం చూశాడు. ఓడలు ఆయుధాలతో నిండి ఉన్నాయి. ఇది ఊహించనిది. అతను ఓడల వైపు తాడు సహాయంతో వెళ్లాడు. బ్లెఫుస్కోడియన్స్ గులివర్ని చూసి ఆశ్చర్యపోయారు. అదేమిటి? అంత పెద్దగా ఉన్నది ఏమిటి? దాడి చెయ్యండి! ఆపేయండి! ఇది పనిచేయడం లేదు. వెనక్కి పడిపోతోంది, వెనక్కి పడిపోతోంది. గలివర్ అన్ని ఓడల్ని రాళ్లతో కట్టి వారిని భుజాలపై వేసుకుని గోను సంచిని మోసినట్టుగా మోశాడు. అతను అన్ని ఓడల్ని లిలిపుట్ల సముద్ర తీరానికి లాక్కొచ్చాడు. ప్రజలంతా మరోసారి గులివర్ని ప్రశంసించారు. చాలా సంతోషం లామ్యూల్ గలివర్, కానీ నువ్వెందుకు ఆగావు? బ్లెఫుస్కో ఓడల్ని ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు యుద్ధం చేయడానికి సైనికులే ఉండరు వాళ్లకి. నన్ను క్షమించండి మహారాజా, కానీ అది సరైన పద్ధతి కాదు. బ్లూస్కు తమని తాము తమ శత్రువుల నుండి కాపాడుకోవడానికి సైనికులు కావాలి. నేను ఈ యుద్ధంలో ఉన్న అన్ని ఓడలని లాగేశాను. మరి ఇంకా మిగతా ఓడలు బ్లెఫుస్కోడియన్ ఒడ్డున ఉన్నాయి, కానీ నేను వాటిని లాగలేను. మహారాజుకు తన ఆజ్ఞని పాటించినందుకు గులివర్పై కోపం వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. గులివర్ని న్యాయ నిర్ణేతలు పిలిచారు. గలివర్, నేను చెప్పేది వినండి. హలో రెడ్రెసల్, మీరంతా గుసగుసలు ఎందుకు ఆడుతున్నారు? నేను ఇక్కడ ఉన్నట్లు మరెవరికీ తెలియదు. నేను నీకు ముఖ్య సమాచారాన్ని ఇవ్వడానికి వచ్చాను. మహారాజు తన మంత్రిమండలతో చర్చిస్తూ ఉండడం నేను విన్నాను. నువ్వు చేసిన పనికి వారు సంతోషంగా లేరు. కాని ఎందుకు? ఎందుకంటే నువ్వు మహారాజు ఆజ్ఞని పాటించి బ్లెఫుస్కో ఓడల్ని లాగి తీసుకురాలేదు. విను గలివర్, ఈ లిల్లీపుట్ల సామ్రాజ్యం నుండి తక్షణం వెళ్లిపో. ఈ ద్వీపం నీకు సురక్షితం కాదు. కాని నేను ఎక్కడికి వెళ్ళాలి? బ్లెఫుస్కో. మరి నేను విన్నాను స్వాధీనం చేసుకున్న ఓడల్ కమాండర్ మాటల్ని. అతను ఒక లేఖ రాశారట. అందులో నీ నిజాయితీ గురించి బ్లెఫుస్కో మహారాజుకు రాశారంట. నువ్వు సురక్షితంగా వెళ్లిపోవడానికి వారినొక ఓడని కోరవచ్చు. వారంతా మాకు శత్రువులే, కానీ నువ్వు నాకు మిత్రుడివి. నా చింతంతా నీ గురించే. థ్యాంక్ యూ రెడ్రెసల్, నేను వెంటనే వెళ్ళిపోతాను. నిన్ను నిన్ను ఎప్పటికీ నా చిన్న మిత్రుడు అని గుర్తుంచుకుంటాను. నేను కూడా నిన్ను గుర్తుంచుకుంటాను, జెంటల్ జైంట్ గలివర్. గలివర్ బ్లెఫుస్కోకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అతను లోతైన నీటి నుండి బ్లెఫుస్కో ఒడ్డుకు చేరుకున్నాడు. అతను తన మొత్తం సైన్యంతో రాజు అక్కడ నిలబడి ఉండడం చూశాడు. వారు నేను రావడం చూసే ఉంటారు, కానీ నాపై దాడి ఎందుకు చేయడం లేదు? ఓ మహారాజా, నేను మీతో పోరాడడానికి రాలేదు. నా పేరు లెమ్యూల్ గలివర్. నేను ఇక్కడికి మీ సహాయం అడగడానికి వచ్చాను. మాకు తెలుసు, మీరు మా ఓడల్ని మా మనుషుల్ని కాపాడారు. నేను ధన్యవాదాలు చెప్పాలి గలివర్. నేను మిమ్మల్ని అలా పిలవచ్చు కదా? దాందేముంది, తప్పకుండా మహారాజా. గలివర్ ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యండి, వెళ్ళండి. ఆ మర్నాడు గులివర్ బ్లెఫుస్కో ఒడ్డున నిలబడి ఉన్నారు. ఉన్నట్టుండి నీటిలో ఏదో తేలడం కనిపించింది. ఓ, అది ఒక నావా. వెంటనే రాజుకు చెప్పాడు. రాజు తన సైనికులకు కనీసం ఒక డజన్ ఓడల్ని పంపి ఆ ఓడల్ని లాక్కుని రమ్మని చెప్పాడు. అప్పుడు తన వారిని ఆ పడవని మరమ్మతులు చేయమని చెప్పి గులివర్ కోసం పడవని మళ్లీ తయారు చేసి అవసరమైన సహాయం చేశాడు. గులివర్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అతను తన ఇంటికి వెళ్లగలడు, కుటుంబాన్ని కలవగలడు. పడవని పునర్నిర్మించడానికి ఒక వారం పట్టింది. గులివర్కు చాలినంత పెద్దగా దృఢంగా పడవని తయారు చేశారు. మహారాజు ఆజ్ఞ ప్రకారం బ్లెఫుస్కోడియన్స్ పడవలో ప్రయాణానికి కావలసిన నీరు, పళ్ళు, పలహారాలతో నింపారు. నేను మీ మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోను మహారాజా. మీరు ఎంతో ధైర్య సాహసాలతో కూడి ఉన్న ఒక మనిషి గలివర్. మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోవు. బాన్ వాయేజ్ మిత్రమా. గలివర్ బ్లెఫుస్కోడియన్స్ నుండి సెలవు తీసుకున్నాడు. అతని వద్ద తన పిల్లలకు చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. గులివర్ ఇంటికి చేరుకోగానే అతని భార్య, పిల్లలు గట్టిగా హత్తుకున్నారు. గులివర్ 24 ఏప్రిల్ 1702న నొటింగ్హామ్ షైర్కు చేరుకున్నాడు.